वेलकम टू तिरुनाहरी अवनी ब्लॉग्स ओल्ड क्लॉथ गानी लेदा एदन्ना कट चेसिन मुक्कलु गानी एवना मिगिलिन पीसुलु गानी वेस्ट चेयनु दांतो ओक चिन्न आर्ट लागा एदो ओकटि चेस्तुंटानु अन्नमाट वीडियोलोकि वेल्तेंडि नाकु ओक हैबिट उंदंडि ओल्ड क्लॉथ गानी లేదా ఏదైనా కట్ చేసిన ముక్కలు గాని ఏవైనా మిగిలిన పీసులు గాని వేస్ట్ చేయను దాంతో ఒక చిన్న ఆర్ట్ లాగా ఏదో ఒకటి చేస్తుంటాను అన్నమాట అబ్బో ఇది ఇంత బాగా తయారైందా మిగిలిన పీసులతోని అన్నంత ఇదిగా తయారు చేస్తాను అలాగే ప్రతి వస్తువులో కూడా అని అయితే మా ఇంట్లో ఒక రంజన్ ఉంది ఇది ఎవ్రీ 2 ఇయర్స్ కు ఒకసారి నేను రంజన్ మారుస్తాను అన్నమాట 2 ఇయర్స్ ఒక కొత్త రంజన్ ని వాడతాను 2 ఇయర్స్ తర్వాత ఏమైతంటే ఆ హోల్స్ అన్ని పూడుకుపోయి చల్లదా చల్లక కావన్నమాట అది పాతగైపోతది కాబట్టి అప్పుడు ఏం చేస్తాను ఈ రంజన్ తీసేసి మళ్ళీ కొత్త రంజన్ తెచ్చుకుంటాను మంచిగా ఉన్న రంజన్ పడేయడం నాకు ఇష్టం అనిపించక మొక్కలు అవి పెడుతుండేదాన్ని ఈసారి వెరైటీగా ఉండాలి దాన్ని పడేయకుండా ఉండాలి అని నేను దీనికి ఒక బ్లాక్ పెయింట్ వేసాను బ్లాక్ పెయింట్ వేసి దాని మీద పెయింట్ వేస్తే బాగుంటుంది అది ఇంట్లో కూడా వాడుకోవచ్చని అనుకున్నాను మనమందరం పట్నం సిటీలు పట్టుకొని మన మన ట్రెండ్లో మనం పరిగెడుతున్నాం దీని మీద వేద్దామని ఒక ఈ అమ్మాయి తను ఫార్మర్ అని అంటే భూమిని నీళ్ళు ఇంటికి తెచ్చుకుంటుంది పెట్టుకుంటుంది ఈ ముస్లిం రెండు కంప్లీట్ అయినాక చూపిస్తాను అదేవిధంగా మా కుండీలలో కొన్ని మనీ ప్లాంట్స్ కూడా పెట్టాను అందర్లాగా సింపుల్ గా పెడితే బాగుండదు అని చెప్పేసి నేను చిన్న చిన్నగా కొన్ని ఐరన్ రాడ్స్ మెష్ లాంటిది కట్ చేసి దాన్ని రోల్ చేసి సన్నగా పొడుగ్గా పెట్టి దాన్ని మనీ ప్లాంట్ పెట్టి దానిలో నుంచి అలా అలా దూర్చి ఒక షేపుకు తీసుకొచ్చి పెట్టండి మేబీ ఇంకొక 1 మంత్ తర్వాత దాని నుంచి ఎక్కువ గ్రోత్ వచ్చిన తర్వాత ఆ థిక్నెస్ కి ఏమన్న ఇంకా లుక్ వస్తది బట్ నాట్ బ్యాడ్ ఇప్పుడైతే బాగుందండి మీరు కూడా ఒకసారి చూడండి ఇది ఫినిష్ అయినాక మళ్ళొకసారి చూపిస్తాను చెప్పండి నేను చూస్తాను సింపుల్ అండి ఎవరైనా వేసుకోవచ్చు ఈజీ అన్నమాట అంటే వీటికి మనం కావాల్సిన షేప్ రావాలని ఏం ఉండదు ఇందులో ఒక గ్రౌండ్ గా ఒక బాల్ లాగా గీసాము అంటే అది తల అయిపోతుంది ఫేస్ అంత అయిపోతుంది చిన్నగా ఇలా రౌండ్ పెట్టామంటే సీకనో జడనో ఏదో ఒకటి ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది పెద్ద మనిషి తను ముస్లమ్మ గనుక సీక పెట్టడమే కరెక్ట్ అన్నమాట ఇది ఇది ఎందుకంటే మనము దానికి కళ్ళు ముక్కు అవన్నీ పెట్టాం అనుకోండి టైం తీసుకుంటుంది కళ్ళు ముక్కు కరెక్ట్ గా రాకపోతే బొమ్మ షేప్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇందులో ఏం లేదు ఒక ఫిగర్ స్టాంప్ అంతే ఇంకా కాబట్టి ఎవరైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా ఖాళీగా హాలిడేస్ లో ఇంట్లో ఇంట్లో పిల్లలు ఎవరైనా ఖాళీగా ఉన్నా కూడా ఇలాంటి వేసుకోవడం వల్ల వాళ్ళ హ్యాండ్ ఫ్రీ అవుతుంది ప్లస్ ఎక్కడన్నా చేయగలుగుతారు వాళ్ళ టాలెంట్ చూపించగలుగుతారు ఇలాంటి ఒక 2-3 పేజెస్ మీద గనుక వాళ్ళు గీయగలిగితే తర్వాత ఇంకెక్కడైనా సరే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఈ హెడ్ అంతే ఇంతే ఉండాలి హ్యాండ్ అంతే ఇలా ఉండాలి అంతే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి మనం పిల్లలకు నేర్పించడం కూడా చాలా ఈజీ అన్నమాట మా మనోరాలు ఉన్నారండి వాళ్ళు జనని అవని అక్షర ఈ ముగ్గురు కూడా చాలా చక్కగా అన్ని పెయింట్లలో పెయింటింగ్లో చిన్నపాప చేయదు బట్ జనని అక్షర మాత్రం చాలా బాగా చేస్తారు పెయింటింగ్లో కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తారు కొన్ని ఇంప్రెషన్ ఏంటంటే నన్ను చూసి ఎక్కువ చేస్తారు నువ్వు బాగా చేస్తున్నావు కదా నేను చేస్తాను అని చేసి చేస్తూ నేను చేసిందని కూడా చెడగొడతారు వాళ్ళు కాబట్టి మీకు ఎవరైనా నచ్చితే ఈ బొమ్మలు కనుక నచ్చితే మీరు ఇంట్లో మీరు వేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా నేర్పించవచ్చండి ఇది ఒక రంజన అని కాదు శారీస్ మీద వేసుకోవచ్చు వాల్కి వేసుకోవచ్చు కుండీల పైన వేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్కి ఎదురు ఉన్న దాని మీద వేసుకోవచ్చు
అయిపోయిందని మన పార్ట్ చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి థాంక్యూ వెరీ మచ్